ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి సూపర్ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ని అయితే నేను చూపించబోతున్నానండి. ఓన్లీ ఫేస్ ప్యాక్ అని చెప్పే కంటే కూడా దీన్ని ఫుల్ బాడీ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే మురికి కానీ జిడ్డు కానీ పేరుకుపోయి ఉందో, ఇంకా వచ్చేసి మీ స్కిన్ మీద యాక్నే ఉన్నా కానివ్వండి, పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి కదా, సో అవి ఉన్నా కానివ్వండి, ఇంకా వచ్చేసి చాలామందికి టిన్నీ బమ్స్ ఉంటాయి సో అవి ఉన్నా కానివ్వండి, ఇంకా వచ్చేసి చాలామందికి హ్యాండ్స్ ఒక కలర్లో, బాడీ ఒక కలర్లో ఉంటుంది, సో డ్రెస్ ఉన్నంత వరకు ఒక కలర్లో ఉంటుంది బాడీ, డ్రెస్ లేని దగ్గర సన్ ట్యాన్ పడిపోయి ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా స్కిన్ అనేది, సో అక్కడైనా కానీ ఎక్కడ డార్క్నెస్ ఉన్నా కానీ ఈజీగా ఈ ప్యాక్ తోటి రిమూవ్ చేసుకోవచ్చండి. సో మీ దగ్గర 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ఉంటే చాలు, చాలా ఈజీగా మీ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఏ కాఫీ పౌడర్ అయినా కూడా తీసుకోవచ్చు. మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా అందుబాటులో ఉండేది బ్రూ కాఫీ పౌడరే కదా, సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నేను బ్రూ కాఫీ పౌడరే తీసుకున్నాను. మనకి 2 రూపీస్ ప్యాకెట్లో 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి, సో అది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్కి 1/2 కప్పు మిల్క్ అంటే పాలు అనమాట, అవి కూడా పచ్చి పాలను తీసుకున్నాను. ఈ పచ్చి పాలు అంటే 1/2 కప్ మనం టీ తాగే కప్ ఉంటుంది కదండి, సో ఆ టీ కప్ తోటి 1/2 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని ఈ కాఫీ పౌడర్లో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ, కాఫీ పౌడర్ అనేది మనకి గడ్డలు గడ్డలు కడుతుంది కదా, సో అలా కట్టకుండా వేడి పాలల్లో అయితే కరిగిపోతుంది కానీ పచ్చి పాలలో కదా కొంచెం గడ్డలు కడుతూ ఉంటుంది, సో అలా గడ్డలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇది అంటే నిజం చెప్పాలి అంటే చాలా మిరాకిల్ ప్యాక్ అని చెప్పొచ్చు, చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది. సో ఈ విధంగా మనం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాను, అవి కూడా తర్వాత యాడ్ చేద్దాము. ఇప్పుడు నేను దీన్ని నీట్గా మిక్స్ చేసుకుంటున్నానండి. మనకి స్కిన్ మీద కొంచెం ట్యాన్ ఉన్నప్పుడే మనం వెంటనే జాగ్రత్త పడి ఇటువంటి ప్యాక్స్ వేసుకొని దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలండి. లేకపోతే అది మనకి సంవత్సరాలు పెరిగే కొద్ది మన స్కిన్లో కలిసిపోతుంది అన్నమాట, ఇంకా ఎప్పటికీ కూడా మనకు ఆ డార్క్నెస్ అనేది రిమూవ్ కాకుండా అంతే ఉండిపోతుంది. మనం కొంచెం ఉన్నప్పుడే దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకుంటే మన స్కిన్ని మంచిగా బ్రైట్గా ఉంచుకోవచ్చు, మంచిగా గ్లోయింగ్గా పెట్టుకోవచ్చు అండి. సో ఈ విధంగా ఇప్పుడు ఈ కాఫీ పౌడర్ని ఈ పాలని నీట్ గా ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు కావాలి అంటే రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ కార్న్ఫ్లోర్ అనేది మన స్కిన్ని లైటెన్ చేయడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది, ఇంకా అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఉండే రింకిల్స్ అంటే ముడతల్ని రిమూవ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది. సో ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ 1 మినిట్ మనకి ఆ వేడి తగలంగానే వెంటనే మనకి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. మీరు వెంటనే ఒక విస్కర్ హెల్ప్ తోటి మీరు నీట్గా దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా కలిపేసుకున్నప్పుడు మనకి ఎటువంటి లంగ్స్ లాగా ఫామ్ అవుట్ మీదేమీ లేకుండా నీట్గా క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో కానీ ఏదన్నా బౌల్లో కానీ పెట్టేసుకొని 1-2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు అంటే పాడవదు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. తర్వాత ఇది వచ్చేసి మనం ఫేస్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు అండి, నెక్ దగ్గర యూస్ చేసుకోవచ్చు, ఫుల్ బాడీ యూస్ చేసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అబ్బాయిలైనా వాడొచ్చా అక్క మేము కూడా వాడొచ్చా అని అడుగుతారు, సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ ట్యాన్ అయితే ఎక్కువగా ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అప్లై చేసుకునే ముందు ఇందులో ఒక విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సూల్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకు విటమిన్ ఇ ఆయిల్ అని అంటే, సో చాలామందికి స్కిన్ దగ్గర అంటే ఫేస్ మీద ముఖ్యంగా చూసుకున్నట్లయితే డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అంతేకాకుండా కళ్ళ దగ్గర ముడతలు అనేవి ఉంటూ ఉంటాయి, వాటిని ఈజీగా రిమూవ్ చేయడానికి విటమిన్ ఇ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అక్క మా మూతి చుట్టూత అంటే మాకు మౌత్ చుట్టూత డార్క్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్క,
సపరేట్గా కనిపిస్తుంది మాకు అని చెప్పి అడుగుతారు. సో ఆ మూతి చుట్టూతో ఉండే బ్లాక్నెస్ను కూడా ఈజీగా మనకి ఇది రిమూవ్ చేస్తుందండి. చేసుకోవడం చాలా సింపుల్, మనకి ఇది కొంచెం లేట్ అయ్యే కొద్దికి కొంచెం ఎలా అంటే ఒక గడ్డలాగా జున్నుగడ్డలాగా తయారవుతుంది. ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ స్పూన్తో కలిపేసుకోండి. ఇప్పుడు నా హ్యాండ్ మీద ఇక్కడ నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను మీకు. నేను లైవ్లోనే రిజల్ట్ అనేది చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు లైవ్ రిజల్ట్ ఇప్పుడు చూడబోతున్నారు. ఒక్కసారి మీ దగ్గర టైం ఉన్నప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకొని చూడండి, ఒకసారి అప్లై చేసుకొని చూడండి. మీ కళ్ళను మీరే నమ్మలేరండి, అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దసరా వస్తుంది, తర్వాత దీపావళి అని, క్రిస్టమస్ అని, న్యూ ఇయర్ అని, ఇప్పటి నుంచే మనకి ఫెస్టివల్స్ ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా. మీరు ఫెస్టివల్స్ అప్పుడు ఎంత మంచి బట్టలు వేసుకున్నా కానీ మన ఫేస్లో ఆ డార్క్నెస్ ఉంటే మనకి ఆ లుక్ అనేది రాదనమాట. ఎప్పుడైతే మన స్కిన్ గ్లోయింగ్గా ఉంటుందో మనం ఏ బట్టలు వేసుకున్నా కూడా మనం డబల్ అందంగా కనిపిస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు నా హ్యాండ్ మీద ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్నానండి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు లైవ్లోనే వాటర్ తోటి మీ ముందు క్లీన్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు మీరు లైవ్ రిజల్ట్ చూడబోతున్నారనమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇదేంటి కాఫీ పౌడర్ ఇంత వర్క్ చేస్తుందా అనుకోవద్దు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా కాఫీ సోప్స్ అని చెప్పి కాఫీ ఫేస్ ప్యాక్స్, ఫేస్ మాస్కులు ఇట్లా రకరకాలు తయారు చేస్తున్నారు. కెఫిన్ అనేది మన స్కిన్ మీద నిజంగా ఒక యుద్ధంలాగా చేస్తుంది అనమాట. అంటే మన స్కిన్ మీద కాదు, చెప్పాలి అంటే మన స్కిన్ యొక్క ట్యాన్ మీద, మన స్కిన్ మీద ఉండే జిడ్డు మీద, మన స్కిన్ మీద ఉండే మురికి మీద ఒక యుద్ధాన్ని చేస్తుంది అనమాట. అది నిమిషాల్లో తొలగించే సత్తా అనేది కెఫిన్కు ఉంటుందండి, అంటే కాఫీ పౌడర్కి ఉంటుందన్నమాట. సో అందుకనే చాలా బ్రాండ్స్ అనేవి ఇప్పుడు మనకి బయటకు వస్తున్నాయన్నమాట, కాఫీ స్క్రబ్స్ అని చెప్పి. అవి కూడా బోల్డెడంత కాస్ట్లో ఇలా మనం ఇంట్లోనే సొంతంగా మన చేతులతోటి ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకున్నా కూడా మనకి వాటిని యూజ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకున్న దానికి ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు లైవ్లో రిజల్ట్ చూడండి. నేను బ్యాంగిల్ వేసుకున్నది అప్లై చేయని హ్యాండ్, బ్యాంగిల్ వేసుకుంది అప్లై చేసిన హ్యాండ్. ఒకేసారి అద్భుతాలు అయితే జరిగిపోవండి. నాకైతే ఇప్పుడు 90% స్కిన్ మీద ఉండే ట్యాన్ అనేది రిమూవ్ అయిందనే చెప్తాను నేను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మీరు దీన్ని ఫేస్ మీద, నెక్ మీద, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద ఎక్కడ ట్యాన్ ఉన్నా కూడా యూజ్ చేసుకోండి. మీకు ఇమీడియట్గా ట్యాన్ పోతుంది, యాక్నీ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ఏదో ఒక వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.